విశాఖపట్నం మల్కాపురం ఈఎస్ఐ హాస్పిటల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మల్కాపురం దగ్గర ధర్నా కార్యక్రమంలో అత్యధికంగా కార్మికులు పాల్గొన్నారు. గతంలో మల్కాపురంలో సిఐటియు ఒత్తిడి మేరకు 18 కోట్లతో ఆసుపత్రి భవనాన్ని నిర్మించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆపరేషన్ థియేటర్లో కావలసిన పరికరాలు గాని వైద్య పరీక్షలు చేయడానికి కావలసిన పరికరాలు గాని నేటికీ లేకపోవడం గమనార్హం. అందువల్ల పరీక్షలు బయట చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని గతంలో పలుమార్లు విజయవాడలో ఉన్న ఈఎస్ఐసి ఉన్నతాధికారులను కలిసి అడిగినప్పటికీ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేదు అని సిఐటియు నాయకులు తెలియజేశారు. నెలకి 16 కోట్ల రూపాయలు ఈఎస్ఐసికి జమ అవుతున్నాయి. కార్మికుల వద్ద డబ్బులు వసూలు చేసిన దానిలో చూపిస్తున్న శ్రద్ధ వైద్య సౌకర్యం అందించడానికి చూపడం లేదని కార్మిక సంఘాల నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు విశాఖ జిల్లా కమిటీ కెఎం శ్రీనివాసరావు అధ్యక్షులు, ప్రధాన అధ్యక్షులు ఆర్కేఎస్వి కుమార్, సిఐటియు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, కార్మికులు అత్యధికంగా పాల్గొన్నారు. లక్షలాది మంది కార్మికుల ఈఎస్ఐ సొమ్ము ఈఎస్ఐకి జమ అవుతా ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ డబ్బులు అయితే తీసుకుంటున్నారు తప్ప కార్మికులకి కనీస వైద్యాన్ని అందించే పరిస్థితి అనేది లేదు. ఇక్కడ హాస్పిటల్ రీఇన్వెక్షన్ చేయించారు, కానీ ఈ హాస్పిటల్లో ఆపరేషన్ చేయడానికి కానీ లేదా వచ్చిన పేషెంట్లకి టెస్టులు చేయడానికి కానీ ఏ విధమైనటువంటి ప్రాథమిక సదుపాయాలు కూడా లేవు. అలాగే ఓపీ చూసేటటువంటి హాస్పిటల్స్లో, క్లినిక్ల్లో ఏ విధమైనటువంటి కనీస మందులు కూడా అందించట్లేదు. జ్వరానికి కానీ, కడుపు నొప్పికి కానీ లేదా ఇతర అనారోగ్యం కారణంగా కనీసం ఇచ్చేటటువంటి మందులు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. అలాగే తీవ్రమైన అనారోగ్యం పాలైనటువంటి కార్మికులకి హాస్పిటల్కి పంపించడానికి రిఫరల్లు లేని పరిస్థితి ఉంది. రిఫరల్ 2 రకాలు ఉన్నాయి, ప్రాథమిక వైద్యం, ప్రాథమిక అనారోగ్యానికి లేదా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి. తీవ్రమైన అనారోగ్యానికి అయితే కేంద్ర ప్రభుత్వం రిఫరల్ చేయాలి, ప్రాథమికమైన చిన్న చిన్న అనారోగ్యాలకి రాష్ట్ర ప్రభుత్వం రిఫరల్ చేయాలి. ఏ విధమైనటువంటి రిఫరల్స్ చేయట్లేదు. విజయవాడ వెళ్ళాం, ఈఎస్ఐ డైరెక్టర్ కలిసాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ మా చేతిలో ఏమీ లేదు, మీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాం, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మందులు ఇస్తే, డబ్బులు ఇస్తే ఈ వైద్య సౌకర్యం కల్పిస్తామని చెప్పి చెప్పారు. ఈరోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆ ఫైల్ అలాగే ఉంది. ఈరోజు రోజు రోజుకి ఐపీలు పెరుగుతూ ఉన్నారు, కానీ పేషెంట్లు పెరుగుదలకు అనుగుణంగా డాక్టర్లు కానీ సిబ్బందిని కానీ పెంచే పరిస్థితి అనేది లేదు. అలాగే ఇక్కడ రోగికి రోజుకి 40 రూపాయలు భోజనం డబ్బులు ఇస్తున్నారు. 40 రూపాయలకి ఏం భోజనం పెడతాడు రోగికి? అదే ఆరోగ్యశ్రీకి 100 రూపాయలు ఇస్తున్నావు నువ్వు, కానీ ఈఎస్ఐలో జాయిన్ అయిన రోగికి ఏమో 40 రూపాయలు ఇస్తావా? ఇదేనా నీ ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం.